నారాయణపేట జిల్లా మద్దూరులోని తిరుమల కాలనీలో వెంటనే డ్రైనేజ్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2019 లో కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఇప్పటివరకు మోక్షం దక్కలేదని తిరుమల కాలనీ వాసులు మండిపడుతున్నారు. కాలువలు లేక మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని, దీంతో పాటు దోమల బెడద ఎక్కువైందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో డ్రైనేజ్ నిర్మించాలని కోరుతున్నారు. మొత్తం వాటర్ వచ్చి చెత్త చెదారం అంతా మా ఇంట్ల దగ్గరకు కొట్టుకొని రావడం వల్ల చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అనారోగ్యాలతో అందరికీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వర్షాకాలంలో ఫుల్ వచ్చినాయి. ఏ ఆసుపత్రికైనా డెంగ్యూ జ్వరం పసిపిల్లలకైతే మరీ దారుణంగా ఉంది. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. పందులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇంట్లో ఇండ్లకు మోర్లు లేవడం వల్ల రోడ్డుకి అన్ని మోర్లు ఇరుస్తున్నా ఆ వాటర్ ఇండ్లలోకి వచ్చి చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి పోయే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. రోడ్డు ముఖ్యంగా రోడ్డు లేదు, అసలు రోడ్డు సౌకర్యం లేదు. వాటర్ ఎటు పోవడానికి అసలు మోర్లే లేవు ఇట్లకి వెళ్ళి. సర్పంచ్కి చెప్పినారు, మండలం ఆఫీస్ కాడ కూడా చెప్పింది సార్ ఫిర్యాదు. ఎవరేం చేస్తలేరు, ఎవరు అడుగుతలేరు కూడా. మస్తు చెప్పినాం, వర్షాకాలం అయితే మరీ విపరీతంగా సార్. వాటర్ అయితే ఇండ్లలో కంపల్సరీ వస్తుంది. మా ఇంటికి అయితే మెయిన్ పాయింట్ వస్తుంది. పైకి వెళ్ళి రేణవట్ల రోడ్డుకి వెళ్ళి వాటర్ వస్తుంది పైకి వెళ్ళి. ఆ నీళ్ళు అన్నట్టు మురుగు నీరు, ఆ నీళ్ళు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ శేఖరు ఆయన బర్ల శేఖర్ అయినా ఎవరు ఇలా ఇల్లు శివరాజమ్మకి వెళ్ళి ఇక్కడ నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి సార్. రెండు విధాలుగా వస్తున్నాయి. అవటం మొత్తం మా ఇండ్లకి ఇండ్లు కిందకు ఉండడం వల్ల నీళ్ళు మొత్తం మా ఇండ్లలోకి వస్తున్నాయి. ఇండ్లు ఆల్రెడీ ఒకసారి ఫోటో ఒకటి కూడా ఫోన్లో పెట్టినాం ఇండ్లలోకి నీళ్ళు వస్తే, కానీ ఎవ్వరు స్పందించలేదు. సర్పంచ్ని కూడా అప్పుడు మాజీ సర్పంచ్ ఆయన శివప్రేంకటప్పుడు కూడా చెప్పినాము, వచ్చిండు చూసిండు, కానీ దీనికి ఏ సౌకర్యం చేయలేదు. అగో మా ఇంటి కాడ వాటర్ పోకుండా మొత్తం రాళ్ళేస్తారు. ఏవి చేసలేరు సార్, మాకైతే ఏం లేదు సార్. ఆయన పోయిన సార్ శివప్రేంకట ఇంతనో అంతనో చేసిన, కానీ ఈసారి అయితే ఏమీ లేదు. అసలు మాకైతే ఇటు ఈ కాలనీలో అయితే మరీ మురికి దొరలు చాలా ఉండే సార్. పందులు అట్లే విపరీతంగా, పందులోనికి మస్తు ఫోన్ చేసినాం, అయినా వాడు రాడు పట్టించుకోడు, పందుల గురించే పట్టించుకోడు. నా పేరు వెంకటేష్ గౌడ్, తిరుమల కాలనీ బోనేటి రోడ్ మద్దూరు. ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం, మా ఇల్లు ఇక్కడే. ఇక్కడ చాలా రోజుల కింద ఒక దాదాపు ఒక 6 సంవత్సరాలకు వెళ్ళి కాలువ గటర్ వేయడం జరిగింది, కానీ ఇది ఈడు వరకే పూర్తయింది. ముందరికి పూర్తి చేస్తామని చెప్పేసి చేయలేదు. కానీ నైట్ పూట దోమలు ఎనక ఇబ్బంది వల్ల పిల్లలు రోగులు పడుతున్నారు. ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని అందరికి కోరుతున్నాము. నమస్తే అన్న. శంకుస్థాపన చేసి ఇక్కడ బోనిటోడు తిరుమల కాలనీ దగ్గర 22/11/2019 ఆ రోజు శంకుస్థాపన చేసిపోయిండు. మళ్ళీ ఈ రోజు వరకు అయితే ఎవరు రాలే ఇక్కడ. శంకుస్థాపన చేసిపోయిండుగా అంచనా విలువ 6 లక్షలు అప్పుడు మంజూరు చేసిపోయిండు. బాబు మీ మొత్తం మీ కాలనీ మొత్తం డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్లో అధికారులు అందరు వచ్చి చెప్పేసిండు. సరే సార్ అని చెప్పేసి ఇది వరకు అయితే కూడా ఎవరు ఏం చేయలేదు. అక్కడ చూడండి సార్, ఒకసారి ఇక్కడ చూపిస్తే మనకు మొత్తం మురికి కాలువాయి అంతా మొత్తం ఇక్కడ ఉంది సార్. అవన్నీ తొందరగా ఈ జర వీలైన తొందరగా ఈ సమస్య జర మాకు తొందరగా చేయాలని కోరుతున్నాం సార్, అంతే. నమస్తేనా. ఇక్కడ బూనిట్ రోడ్, ఇక్కడ తిరుమల కాలనీ ఇది. ప్రతిసారి వాన పడ్డప్పుడు ఇక్కడ చెత్త చెదారం, కొత్త భాషల నుంచి పాత భాషల వరకు అదే ఇక్కడ నుంచి మొత్తం అంతా మాది ఏమంటారు బాటిల్స్ కానీ ఇంకా కసరా వేరే వేరే మొత్తం టెంకాయ పాలని మొత్తం ఇక్కడ జామ్ అయి మోర్ అనేది జామ్ అయిపోయింది. గ్రామ సర్పంచ్ పట్టుకుంటుంది, ఎమ్మెల్యే కానీ మద్దూరు అధికారులు కానీ ఎవరేం పట్టిస్తున్నారు. ఇక్కడ మొత్తం చూడండి మోర్ ఎంత జామ్ ఉంది చూడు. పందులు గిందులు మొత్తం అన్నీ ఇక్కడనే. చిన్నపిల్లలు అంతా మొత్తము జ్వరాలు వచ్చి వైద్యం ముందమ్మ వాళ్ళు అయితే ప్రతిదిన దవాఖానికి చూపిస్తుండ్రు. ఇక మొన్న అట్లే ఏమైందంటే ఇక్కడ కరెంట్ అని ఒకసారి మహారాష్ట్ర నుంచి కారు వచ్చినప్పుడు ఈ సైడ్ ఎట్లే ఈ గుంతల్లో దిగిపోయింది. చూడండి సార్ ఒకసారి ఇగో ఇక్కడ ఈ గుంతల్లో దిగిపోయింది. ఫ్యామిలీ అనేది ఇక్కడ పల్టిపడింది ఎగ్దాం ఒకటేసారి అనేది ఎవరు ఏం పట్టిస్తుంది ఏరియా అనేది. మేము మా ఎమ్మెల్యే ఉండి కేటీఆర్ ఉండి ఇది మన కోడంగల్ నియోజకవర్గం దత్తత తీసుకుంటామని చెప్పి ఇది వరకైనా ఇదే ఏముంది చెప్పండి. ఇక్కడ ఏం లేదు అసలు, ఇక్కడ ఏం లేదు. మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తారు కానీ అసలు ఇంత కూడా ఏం లేదు. గ్రామ సర్పంచ్ కూడా ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది సర్పంచ్ అయ్యి, ఇంతవరకునే మన చేసిందే కదా ఇది ఈ కాలనీకి. మళ్ళీ ఇప్పుడు ఇంకా నాది 2 ఏళ్ళు ఉంది నేను గ్రామాల్లో పనిచేసేది, ఈ 2 ఏళ్ళ మొత్తం పూర్తి చేస్తా అంటుంది. పూర్తి ఏడేస్తుందా మేంగా మోరీ గూడంగా. నా పేరు అరుణ, ఈ కాలనీ పేరు తిరుమల కాలనీ మద్దూరు. ఈ మోరీ చూసినా ఎంత గబ్బుగా ఉందో. దీనివల్ల చిన్నపిల్లలకు డెంగ్యూ మలేరియా ఎన్నో రకాల జ్వరాలు వస్తున్నాయి. దీనివల్ల పిల్లలని హాస్పిటల్ వేసుకొని వారాల కొద్ది నెలల కొద్ది ఉండాల్సి వస్తుంది. పేద కుటుంబాలకు పైసలు ఏ నుంచి వస్తాయి? ఇంకా అన్నీ పైసలు హాస్పిటల్లో పెడితే ఏం లాభం ఉంటుంది? చిన్నపిల్లలు ఆడుకుంటా పోయి గుంతలలో పడుతుండ్రు ఎన్నోసార్లు. దీన్ని మంచి చేయాలి.
దోమలు ఫుల్ వస్తాయి నైట్ ఇంకా నిద్రపోవడానికి కూడా ఉండదు దీని మంచి చేయాలని కోరుకుంటున్నాం డిచార్జ్ ఇగాలే అప్పుడు బాగుపడాలి ఈ మోరి గురించి ఏమంటున్నారు మరి సర్పంచ్ మరి మోరి గురించి ఎవరు నడిచే చేస్తామంటారు ఎవరు రారు ఇక్కడ తీసుకోరు వాళ్ళు పల్లె ప్రగతి మంచి చెట్లు వాడుతున్నారు పల్లె ప్రగతి అక్కడనే పంచాయతీ కాడికి ఇక్కడ ఏం లేదు అంతేనా ఎన్నెల్లో వచ్చి కూడా సూచిపోయి శంకుస్థాపన చేసి మూడు రోజులు చేసిపోండి